టాపిక్ నంబర్ 1 మిస్టీరియస్ ఫర్రీ గ్రీన్ స్నేక్ సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతుంటాం జంతు ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి దాదాపు అన్ని రకాల పాములు విషపూరితంగా అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి తాజాగా ఓ పాము అందరిని భయపెడుతోంది నాచుగడ్డి వలే ఉన్న ఈ పాము ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఈ అరుదైన పాము థాయిలాండ్ చిత్తడి నేలలో కనిపించింది ఇది మిస్టీరియస్ ఫర్రీ గ్రీన్ స్నేక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా మరికొంతమంది పఫ్ ఫేస్డ్ వాటర్ స్నేక్ అయి ఉంటుందని పేర్కొంటున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది థాయిలాండ్ లోని చిత్తడి నేల ప్రాంతంలో ఈ పాము కనిపించినట్లు పేర్కొంటున్నారు ఇది పైన నాచువలే ఆకుపచ్చ కలర్ లో ఉన్న ఈ పామును నెటిజన్లను కలవరపెడుతోంది రెండు అడుగుల పొడవున్న ఈ జీవి నీటిలో కదులుతున్నట్లు కనిపిస్తోంది థాయిలాండ్ లోని సఖోన్ నఖోన్ లో 49 ఏళ్ల తో అనే వ్యక్తి ఈ పామును గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి సఖోన్ నఖోన్ లోని కు ఇంటికి సమీపంలో చిత్తడి నీటిలో ఈ జీవి సంచరిస్తుండగా గుర్తించినట్లు పేర్కొంటున్నారు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పామును చూడలేదంటూ స్థానికులు చెబుతున్నారు టాపిక్ నంబర్ 2 పునరుద్ధరణ సామర్థ్యం కోల్పోతున్న అమెజాన్ అడవులు మానవ చర్యలే కారణం శీతోష్ణ స్థితి మార్పుపై పెను ప్రభావం ఒక పక్క వాతావరణ మార్పులు మరోపక్క అడవుల నరికివేతతో ప్రఖ్యాత అమెజాన్ వర్షారణ్యం రెయిన్ ఫారెస్ట్ ఎండిపోతోంది మానవ తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు క్షీణిస్తున్నాయని దీంతో ఇవి క్రమంగా అడవుల స్థాయి నుంచి గడ్డి మైదానాలుగా మారిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది ఇదే నిజమైతే అమెజాన్ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటిపై పెను ప్రభావం పడుతుందని తెలిపింది అమెజాన్ బేసిన్ లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికి పైగా ఉంటుంది ప్రపంచ కార్బన్ డైఆక్సైడ్ CO2 స్థాయి నియంత్రణలో అమెజాన్ వర్షారణ్యానిది కీలక పాత్ర అయితే ఈ అడవులు క్షీణించి గడ్డి మైదానాలుగా మారితే CO2 నియంత్రణ బదులు CO2 వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వివరించారు గతంలో ఊహించిన దానికన్నా వేగంగా ఈ అడవులు అంతర్ధానం అంచుకు చేరుతున్నాయన్నారు 25 సంవత్సరాల శాటిలైట్ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తోందని నేచర్ క్లైమేట్ చేంజ్ లో పరిశోధకులు వెల్లడించారు ముఖ్యంగా చెట్ల నరికివేత కరువు సంభవించిన ప్రాంతాల్లో తిరిగి అడవి కోలుకోవడం దాదాపు సగానికి పైగా తగ్గిందని అధ్యయన సహరచయిత టిమ్ లెంటాన్ చెప్పారు మానవ తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెజాన్ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని వివరించారు ముఖ్యంగా కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే శతాబ్ది మధ్యకు వచ్చేసరికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేశారు ప్రపంచానికే డేంజర్ ఇప్పటికే ధ్రువాల వద్ద మంచు కరగడం వాతావరణంలో CO2 స్థాయిలు పెరగడం దక్షిణాసియాలో అనూహ్య ఋతుపవనాలు క్షీణిస్తున్న కోరల్ రీఫ్ పర్యావరణ వ్యవస్థలు అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల్లో మార్పులతో ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లోకి పయనిస్తోంది వీటికి అమెజాన్ అడవుల క్షీణత తోడైతే కార్చిచ్చుకు వాయువు తోడైనట్లు ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని నిపుణుల అంచనా అమెజాన్ అడవులు అధిక శాతం విస్తరించిన బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడవుల నరికివేత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ కారణంగా ఒకప్పుడు CO2 కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకునేదిగా ఉన్న అమెజాన్ ఫారెస్టు ప్రస్తుతం CO2 ఉత్పత్తి కారకంగా మారిందని సైంటిస్టులు హెచ్చరించారు గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం 20% మేర పెరిగిందన్నారు వాతావరణంలో CO2 పెరగడం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తుంది ఈ వాయువును పీల్చుకోవడంలో చెట్లు మృత్తిక కీలక పాత్ర పోషిస్తాయి ఎప్పుడైతే చెట్ల నరికివేత ఊపందుకుని మృత్తికలు సారహీనం కావడం జరుగుతుందో CO2 నియంత్రణ అదుపుతప్పుతుంది అమెజాన్ అడవులు దాదాపు 9,000 కోట్ల టన్నుల CO2ను నియంత్రిస్తుంటాయి ఈ అడవుల క్షీణతతో ఇంత స్థాయిలో CO2 వాతావరణంలోకి విడులయ్యే అవకాశాలు పెరుగుతాయి అప్పుడు దక్షిణమెరికాతో పాటు ప్రపంచమంతా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇంకా ఉందని అధ్యయన రచయితలు తెలిపారు ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే ఆటోమేటిక్గా అరణ్య రికవరీ సామర్థ్యం పెరుగుతుందన్నారు ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం చెట్ల నరికివేతను నియంత్రించడం పంట మార్పిడి ద్వారా మృత్తిక సారహీనం కాకుండా కాపాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రత్యేకతలు 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో అమెజాన్ వర్షారణ్యం వ్యాపించి ఉంది అమెజాన్ పరివాహక ప్రాంతంలో 75% ఈ అడవులు ఆక్రమించాయి కలప బయో ఇంధనం పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20% మనిషి కబళించాడు ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసం ఉంటున్నారు వీటిపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు ప్రపంచంలోని జీవ ప్రజాతుల్లో 1/10 ఈ వర్షారణ్యాల్లో కనిపిస్తుంది ప్రపంచంలోనే అత్యధిక వృక్ష జీవ ప్రజాతులకు ఈ అడవులు ఆవాసం ఇందులో సుమారు 16,000 ప్రజాతులకు చెందిన దాదాపు 39,000 కోట్ల చెట్లున్నట్లు అంచనా
ఈ అడవుల్లో 25 లక్షల రకాల కీటకాలు, 200 రకాల చేపలు, 1294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. టాపిక్ నంబర్ 3. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మనిషిని పోలిన చేప ప్రత్యక్షమైంది. ఉప్పలగుప్తం మండలం వాసాల తిప్ప వద్ద మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. మనిషి మోమును పోలిన అరుదైన ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. దీన్ని పఫర్ ఫిష్, బెలూన్ ఫిష్, గ్లో ఫిష్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా మామూలు చేపలాగే ఉంటుంది. ఎవరైనా తాకినా ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా మారిపోతుంది. టెట్రాంటిడి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయ నామం టెట్రాడాన్ అని మత్స్యశాఖ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచంలోకెళ్ల రెండో విషపూరితమైన చేప బెలూన్ ఫిష్ అన్నారు. దీనిలో మనిషిని చంపేంత విషం ఉంటుందన్నారు. ఈ టాపిక్లు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.